हेलो फ्रेंड्स, वेलकम टू मगवा। इवाल मन मसाला मश्रूम कर्री इंका सॉफ्टी सॉफ्टी रोटी तैयार चेसुकुंदामंडी। मश्रूम्स मनम चाला एक्कुवगा तीसुकोवालन्नमाट। इदि मंचिगा मनकि कोल्ड जलुबु इवेम रानिव्वदु। इंका डी विटामिन कूडा चाला एक्कुवगा उंटुंदि इंदुलो। सन्लाइट तर्वात मनकि एक्कुव डी विटामिन दोरिकेदि मश्रूम्स लोनेनंडि। सो चूसारा रोटी एंत सॉफ्ट गा वच्चिंदो, रेंडु वेळ्ळतो तिंचेलागा। इक्कड टेस्ट चेस्तुंदि मा पाप, चूद्दामंडि ఎలా ఉందో। బాగుందంటండి. సో మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూసుకుందామండి. ఇది ఒక 200 grams మష్రూమ్స్ తీసుకున్నాను నేను. ఇవి కొంచెం బాగా క్లీన్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వాటర్తో కడుక్కుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఏదన్నా ఫంగస్ లాంటిది ఉన్నా సరే పోతుంది అనమాట, ఎంత ఫ్రెష్ దాంట్లోనైనా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర ఇంకా కరివేపాకు వేయించుకుందాము. అవి వేయించుకు అవి వేగాక ఒక 2 ఉల్లిపాయలండి, 2 పెద్ద ఉల్లిపాయలు చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా మనం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ వీటికి ఇలా పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటే బాగోదు ఈ కర్రీలోను. సో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము టమాటో ప్యూరీ అండి, తెలుసు కదా, కొంచెము టమాటోను ఒక హాట్ వాటర్లో వేసి అది కొంచెం బాయిల్ అయ్యాక దాన్ని పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది పచ్చిదానికంటే. సో ఇలా టమాటో ప్యూరీ ఒక టమాటోను పేస్ట్ చేసుకున్నాను నేను. ఇది ఇంకా ఉల్లిపాయ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. టమాటోలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే గ్రేవీ మనకి బాగా థిక్గా వస్తుంది అన్నమాట. ఇలా టొమాటో ప్యూరీ వేసుకుంటే, ముక్కలు వేసుకుంటే మనకి మళ్ళీ ఆ కన్సిస్టెన్సీ రాదు కర్రీలో. సో అందుకని చెప్పి ఉల్లిపాయలు కూడా కావాలంటే పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే చాపర్లో వేసి బాగా ఫైన్గా కట్ చేసుకున్నాను అన్నమాట. సో చిన్నగా ఉంటే బాగుంటాయి టమాటోలు కానీ ఉల్లిపాయలు కానీ కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం సాల్ట్ అండి. ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. టేస్ట్ని బట్టి కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఫ్లేవర్ కోసమని. దగ్గర దగ్గర ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను. అది మనకి గ్రేవీలా కూడా వస్తుంది అన్నమాట. సో ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇవన్నీ కూడా కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుని మనము సాఫ్ట్గా అయ్యేదాకా ఉంచుకోవాలి. చూసారా, అప్పుడు అంతా కూడా బాగా మెత్తగా అయిపోయింది కదా, మసాలా అంతా పడుతుంది అన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఉల్లిపాయ టమాటా ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోవాలి, మగ్గిపోవాలన్నమాట. సో అంతదాకా అలాగ చేసుకున్నాక ఇప్పుడు మనము కారం వేసుకుందామండి. ఒక 2 టీ స్పూన్స్ కారం పడుతుంది దీనికి. తర్వాత ధనియాల పొడి, మంచి ఫ్లేవర్ వస్తుందండి ధనియాల పొడి ఏ కర్రీలో వేసుకున్నా కానీ. అలాగే మనకి మంచిది కూడా, కఫం గట్రా ఏమున్నా కానీ పోతాయి అన్నమాట. సో యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కర్రీకి మంచిది, టేస్ట్ వస్తుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. గరం మసాలా లైట్గానే వేసుకున్నాను నేను, మరి ఎక్కువ ఘాటుగా కాకుండా. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలండి, అంతా మసాలా అంతా పట్టేయాలన్నమాట, కలిసిపోవాలి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయాక మనం మష్రూమ్స్ యాడ్ చేసేసుకుందాం దీంట్లో. ముందే మనం కడిగి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్. నేనైతే ఒక్కొక్క మష్రూమ్ని ఒక 2 కింద 1/2గా కట్ చేశాను, మరీ పెద్దగా ఉన్నాయి బాగానని చెప్పి. దీనికి మసాలా అంతా బాగా పట్టించాలండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి, స్పాంజ్ లాగా. ఏంటంటే ఆ మసాలా అంతా చాలా ఫాస్ట్గా పీల్ చేసుకుంటాయి. అలాగే కలపడం కూడా మనం చాలా జాగ్రత్తగా కలపాలి, లేదంటే ముక్కలుగా విరిగిపోతాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా కలుపుకుని దాంట్లో కొంచెమే వాటర్ వేయాలండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మష్రూమ్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే మూత పెట్టామో అందులోంచి వాటర్ రిలీజ్ చేసేస్తాయి అన్నమాట మష్రూమ్స్. సో మనకి వాటర్ ఎక్కువ పట్టదు ఈ కర్రీలోకి. ఎక్కువ వేసేసారంటే కనుక మనకి కర్రీ అంతా ముక్కల్లా కాకుండా పేస్ట్ లాగా అయిపోతుంది. సో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. చూసారా, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా చూసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది కర్రీ, మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు ఆ కర్రీ కన్సిస్టెన్సీ చూసారా, థిక్గా మనకి హోటల్ స్టైల్లో వచ్చిందన్నమాట.
దీంట్లో మీకు కావాలంటే మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదండి, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మంచిగా సాఫ్ట్ రోటీ తయారు చేసుకుందామండి. హోటల్ స్టైల్లో ఉంటుంది రోటీ కూడాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దీంట్లో ఒక బౌల్ గోధుమ పిండి అండి, హోల్ వీట్ ఫ్లోర్ ఇది. ఇది జల్లించకుండా ఆడిచ్చిన పిండి అంటే, ఎందుకంటే దీనిలో ఇంకా బయటికి ఏమీ పోదన్నమాట. మనం జల్లించడం బయట కొనడం పిండి కాదు, ఇది ఇంట్లోనే ఆడిచ్చింది అనమాట. హెల్తీగా ఉంటుందని గోధుమలు కొని ఆడిస్తాను నేను ప్రతిసారి కూడా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం పాలు వేసి కలుపుకుందామండి. పాలు వేసుకుంటే మనకి రోటీస్ చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ముట్టుకుంటే అసలు ఇలా విరిగిపోతే అంత చాలా సాఫ్ట్గా వస్తాయి రోటీలు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మెల్లిమెల్లిగా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి అండి, లేదంటే పేస్ట్ లాగా అయిపోతుంది బాగా. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి మనం పిండిని ఎప్పుడు కూడా, గోధుమ పిండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక దీనికి లాస్ట్లో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలాగ చక్కగా చేసేసుకొని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి, చూడండి బాగా మెత్తగా అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలా చేసుకుంటే దానిలో ఏదైనా ఎయిర్ ఉంటే అదంతా కూడా పోతుంది అనమాట. సో ఎప్పుడూ కూడా అలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకుని చిన్న చిన్న ముద్దలండి, చాలా చిన్నవి అనమాట, తీసుకుని కొంచెం ఆయిల్ రాసుకుని ఇలాగ ఒక రౌండ్ షేప్లో చేసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అండి, కాకపోతే రోటీస్ ఎప్పుడు చిన్నవి ఉంటాయి కదా, సో అందుకని నేను చిన్న సైజ్ చేశాను. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఒక నాన్ స్టిక్ పాన్ మీద పెట్టుకొని కొంచెం ఒక బబుల్స్ వస్తాయి కదండి అలా వచ్చే వరకు అటు ఇటు కూడా తిప్పుకొని వేయించుకోవాలన్నమాట ఒక 2 మినిట్స్. ఇది కొంచెం అలా ఎప్పుడైతే బబుల్స్ వచ్చినాయో అది మనం తీసేసి ఇంకా డైరెక్ట్గా మనం స్టవ్ మీద ఫ్లేమ్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట, డైరెక్ట్గా మంట మీద. ఇలా పెట్టడం వల్ల మనకి రోటీస్ బాగా పొంగుతాయి అన్నమాట. చూసారా ఇది ఎలా పొంగుతుందో, ఫుల్గా బాగా పొంగుతాయి అన్నమాట ఇలా స్టవ్ మీద పెట్టుకోవడం వల్ల. మనకి చూడండి ఆ కలర్ టెక్స్చర్ అంతా కూడా వచ్చి మనకి హోటల్ స్టైల్లో వచ్చింది కదా. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ రెసిపీ. దీంతో మీరు మష్రూమ్ కర్రీ చేసుకుని తినారంటే ఇంక వదలరు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.